గసగసాలు పెసళ్లతో పాయసం. దీన్ని తయారు చేయడానికి గసగసాలని కొంచెం జీడిపప్పు కూడా వేసి కొన్ని నీళ్లు పోసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక సగం కప్పు నెయ్యి వేసి దాంట్లో ఈ గసగసాల మిశ్రమాన్ని వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ మిశ్రమంలో నుంచి నూనె బయటకు వస్తుందో దాంట్లో తగినన్ని నీళ్లు పోసి చక్కగా ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు మొలకలెత్తిన పెసళ్లని వేసి మరో 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. దీంట్లో బెల్లం, కుంకుమ పువ్వు అలాగే చిటికెడంత ఉప్పు వేసి దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి పిస్తా, కిస్మిస్, మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా వేయించుకుని దీనిపైన వేసి చివరిగా కొన్ని కొబ్బరి పాలు వేసి కుక్ చేసుకోవాలి. మంచి సువాసన బయటకు వచ్చినప్పుడు యాలకుల పొడి వేసి స్టవ్ కట్టేసి వేడి వేడిగా దీన్ని వడ్డించుకుంటే గసగసాలు పెసళ్ల పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.